ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు పరిశుద్ధంగా జీవించాలని రోషము కలిగి బ్రతికినటువంటి నీవో ఈరోజు నీవు పాపంలో బ్రతుకుతూ ఉన్నావే. కాబట్టి ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో నీవు జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకము చేసుకొని నీవు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందగలిగితే నీవు మరలా ఆ మొదటి క్రియల్లో చేయగలుగుతావు. చాలామంది విశ్వాసులు మనస్సును మార్చుకోరు దేవుడు వారిని దీవించడానికి, ఆశీర్వదించడానికి. వారు ఉంటున్నటువంటి ఇల్లును మారుస్తారు. ఈ ఇంట్లో మంచి జరగడం లేదండి, కాబట్టి ఇల్లు మారిపోతున్నాం. వాళ్ళు వాడేటువంటి వాహనాన్ని మారుస్తారు, ఎందుకంటే ఈ బండి నెంబర్ మాకు అచ్చు రావడం లేదు కాబట్టి ఈ బండిని అమ్మేసి వేరే బండి తీసుకుంటున్నాం, ఆ నెంబర్కి ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకుంటూ ఉన్నాం, ఎందుకంటే ఆ బండి నెంబరు మారితే మా జీవితాలు మారుతాయేమో. ఇంకా కొంతమంది వారు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మార్చేస్తారు, ఎందుకంటే ఈ ఉద్యోగం వారికి అచ్చు రావడం లే. ఇంకొంతమంది సంఘాలను మార్చేస్తారు, ఎందుకంటే ఈ సంఘానికి నేను వెళుతున్నప్పటి నుంచి నాకు అచ్చు రాలేదు. ఓ విశ్వాసి, నీ సంఘాన్ని కాదు, నీ ఇంటిని కాదు, నీ బండిని కాదు, నీ ఉద్యోగాన్ని కాదు, నీవు మార్చాల్సినటువంటిది నీ మనస్సును నీవు మార్చుకోవాలి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు వారు అంటూ ఉన్నారు, నీవు మారు మనస్సు పొందాలి. ఆయన తన సేవను ప్రారంభించినప్పుడు ఆయన చేసినటువంటి మొదటి ప్రసంగం ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 4:17 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనస్సు పొందడే అని ఆయన తన సువార్త సేవను ప్రారంభించాడు. ఆయన చివరిగా ఈ సంఘాలతో చెబుతున్నటువంటి విషయము ఏమిటంటే, మీరు మారు మనస్సు పొందాలి, నీ మనస్సును మార్చుకోవాలి. ఇంకా కొంతమంది భార్యను భర్తను మార్చేటువంటి వారు ఉన్నారు. వాటిని కాదు నీవు మార్చాల్సినటువంటిది, నీ మనస్సును మార్చుకోవాలి. నీ మనస్సు మారాలి అంటే ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రకటన గ్రంథంలోని 1వ అధ్యాయమును వచనము వెంబడి వచనము ధ్యానించాము. అదేవిధంగా ప్రకటన గ్రంథంలోని 2-3 అధ్యాయములలో దేవుడు ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు తెలియజేసినటువంటి విషయములను కూడా మనము వచనము వెంబడి వచనము ధ్యానించనయున్నాం. ఈ దినమందు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనములో అనగా దేవుడు ఎఫెసు సంఘానికి తెలియజేసినటువంటి 7 విషయములను గురించి మనము ధ్యానించనై ఉన్నాం. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, దేవుడు ఎఫెసు సంఘానికి తెలియజేసినటువంటి 7 విషయములు మనము తెలుసుకోవలసినటువంటి 7 విషయములు. యోహాను ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నటువంటి విషయములను పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్సు, ఫిలదెల్ఫియా, లవదకియా సంఘాలకు పంపించమని చెప్పినటువంటి విషయాన్ని 1వ అధ్యాయము 10-11 వచనములలో మనం చూశాం. ఇప్పుడు ఎఫెసు సంఘానికి దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయములు ఏమిటి అని మనం చూసినట్లయితే 1వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. మొదటిగా ఈ యొక్క ఎఫెసు సంఘము ఏమి తెలుసుకోవాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడంటే, అసలు ఆ సంఘముతో ఎవరు మాట్లాడుతూ ఉన్నారో దాన్ని
ఆయన మొదటిలోనే తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఎట్టివాడో నీవు తెలుసుకోవాలి. ఎఫెస్సు సంఘపు దూతతో ఆయన ఏమంటూ ఉన్నాడంటే, 7 నక్షత్రములను తన కుడి చేతిలో పట్టుకొనిన వాడును, 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు తెలియజేయు సంగతులు ఏమనగా. దేవుడు ఆ సంఘానికి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటూ ఉన్నాడు. అవి తెలియజేయుటకు ముందుగానే అసలు ఆయన ఎవరో తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయములను మనం అర్థం చేసుకోవాలంటే అసలు ఆ సంగతులను చెబుతున్నటువంటి దేవుడు ఎట్టివాడో మనం తెలుసుకోవాలి. ఈ యొక్క 7 నక్షత్రములు ఎవరు, ఈ యొక్క 7 దీపస్తంభములు ఏమిటి అన్నటువంటి విషయాన్ని దేవుడే, యేసు ప్రభుల వారే యోహానుకు 1:20 తెలియజేశారు. ఇది ఒక మర్మము. ఆ 7 నక్షత్రములు 7 సంఘపు దూతలు, ఆ 7 సువర్ణ దీప స్తంభములు అన్నటువంటివి 7 సంఘములు. సంఘము ఒక దీపస్తంభముగా ఉండాలి అంటే ఆ యొక్క దీపస్తంభము మీద దీపము ఉంచబడాలి. దేవుని వాక్యమైనటువంటి దీపము, దీపస్తంభమైనటువంటి సంఘము మీద ఉంచబడాలి. సంఘము యొక్క ముఖ్య పని ఏమిటంటే, ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, దేవుని వాక్యాన్ని సంఘము ఎత్తి పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని సంఘము మహిమపరచాలి. ఆ యొక్క సంఘపు దూతలను ఆయన నక్షత్రములతో పోల్చాడు. ఆ నక్షత్రములను ఆయన తన కుడి చేతిలో పెట్టుకున్నాడు. సంఘ కాపరి యొక్క ఉద్దేశము, దైవ సేవకుని యొక్క ఉద్దేశము ఏమై ఉండాలి, ఏ విధముగా ఉండాలి అంటే, ఈ యొక్క నక్షత్రములు అన్నటువంటివి పగలు కూడా వెలుగుతూనే ఉంటాయి. అయితే సూర్యకాంతి వలన ఆ యొక్క నక్షత్రములు వెలుగుతూ ఉండడము మనకు కనిపించదు. దైవ సేవకుడు, సంఘ కాపరి, ప్రసంగికుడు దేవుని మహిమపరచాలి కానీ తన్ను తాను మహిమపరచకొనకూడదు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం చాలామంది వారి సేవను, వారి డినామినేషన్ను, వారి డాక్ట్రిన్ని, వారి ప్రార్థనలను, వారి భక్తిని దేవుని వాక్యము కంటే కూడా మహిమపరచుకుంటూ ఉన్నారు. అందుకే దేవుడు ఇక్కడ సంఘాన్ని దీపస్తంభముతో పోలుస్తూ ఉన్నాడు. దీపస్తంభము కింద ఎవరూ కూడా దీపాన్ని పెట్టరు. దీపము దీపస్తంభము మీదనే పెట్టబడుతుంది. కాబట్టి సంఘము వాక్యము అన్నటువంటి అధికారము క్రింద ఉండాలి. సంఘము దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకోవాలి. సేవకుడు దేవుడు మహిమపరిచే విధముగా ప్రసంగం చేయాలి. దేవుని మహిమ కొరకు ప్రార్థన చేయాలి. దేవుని మహిమ కొరకై ఆయన సంఘాన్ని నడిపించాలి. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి మహిమపరుస్తావో, దేవుని మహిమలో నీ మహిమను కనబరచకుండా దేవుని మహిమను నీవు ప్రకాశింపజేస్తావో, తప్పకుండా ఒక సమయం వస్తుంది దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. హల్లెలూయా. రాత్రి వస్తుంది. రాత్రి వచ్చినప్పుడు ఆ యొక్క నక్షత్రాలు వెలుగుతాయి. దేవుణ్ణి నీవు మహిమపరిస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. అంతేగాని దేవుణ్ణి పక్కన పెట్టేసి నిన్ను నీవు మహిమపరచుకుంటే అది సరైనటువంటి
ఆత్మీయ జీవితం కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. అసలు ఆయన ఎందుకు ఈ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చాడు, ఎందుకు ఈ పరిచయాన్ని ఆ సంఘానికి తెలియజేశాడు అన్నటువంటిది తర్వాత వచనాల్లో మనం నేర్చుకుందాం. అయితే మొదటి విషయం ఏంటంటే, నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, ఈ బైబిల్ గ్రంథాన్ని రాయించినటువంటి దేవుడు ఎట్టివాడో నీవు తెలుసుకోవాలి. రెండవ వచనాన్ని చదువుదాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అపెద్దుకులని నీవు కనుగొంటివనియు. మూడవ వచనాన్ని చదువుదాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. రెండవది, దేవుడు ఈ యొక్క ఎఫెసు సంఘము ఏమి తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడంటే, ఆ సంఘములో ఉన్నటువంటి మంచి విషయములు దేవునికి తెలుసు అని ఈ సంఘము తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడు. రెండవదిగా మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, మనలో ఉన్నటువంటి మంచి విషయాలు దేవునికి తెలుసు అని మనము తెలుసుకోవాలి. అందుకోసమనే దేవుడు ఆ సంఘముతో అంటూ ఉన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును. మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు మనము ఎదుర్కొంటున్నటువంటి కష్ట పరిస్థితులను దేవుడు ఎరిగి ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా మనకు ఎంత ధైర్యం వస్తుంది. కొన్నిసార్లు మనము వెళుతున్నటువంటి నష్ట పరిస్థితులలో, మనము ఎదుర్కొంటున్నటువంటి కష్ట పరిస్థితులలో దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు అని మనకు అనిపిస్తూ ఉండవచ్చును. అయితే నీ ఆత్మీయ జీవితంలో నీవు తెలుసుకోవాలి, నీవు దేవుని కొరకు చేసినటువంటి ప్రతి మంచి పని, నీవు దేవుని కొరకు చేసినటువంటి ప్రతి మంచి నిర్ణయము, నీవు దేవుని కొరకు ఎంచుకున్నటువంటి ప్రతి మార్గము తప్పకుండా దేవుడు ఎరిగి ఉన్నాడు, దాన్ని తెలుసుకో. ఒకవేళ నీ యొక్క పరిస్థితులను బట్టి ఆత్మీయ జీవితంలో నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావేమో, నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవుని కొరకు నిలబడుటను బట్టి నీవు అనేకమైనటువంటి శ్రమలను సహిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి ఏమో, అయితే నీవు తెలుసుకో, దేవుడు వాటిని ఎరిగి ఉన్నాడు. బహుశా నీకు మతిమరుపు ఉండుటను బట్టి నీవు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు ప్రతిదాన్ని గుర్తుపెట్టుకున్నాడు. రెండవదిగా ఈ వచనంలోనే ఆయన అంటున్నాడు, నీవు దుష్టులను సహింపలేవనియో. ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ని దేవుడు మొట్టమొదటిగా నేను ఎరిగి ఉన్నానని మీరు తెలుసుకోమని చెప్తూ ఉన్నాడు. కొంతమంది అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుంటూ దేవుని యొక్క సంఘాన్ని గలిబిలి చేసేటువంటి వారు అక్కడ ఉన్నారు. ఆ రోజు ఉన్నారు, ఈరోజు ఉన్నారు. అయితే ఈ యొక్క ఎఫెసు సంఘానికి ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏమిటంటే, ఈ సంఘము అటువంటి వారిని పరీక్షించింది. వీరి యొక్క ఆత్మీయ జీవిత పరిస్థితి ఏమిటి అని వీరు పరిశీలన చేశారు. యేసు ప్రభువుల వారు సంఘాన్ని, విశ్వాసులను ముందుగానే హెచ్చరించారు. ఆయన రాకడక ముందు అనేకులు క్రీస్తు పేరుట అబద్ధ బోధకులు వస్తారు, మీరు వారిని నమ్మద్దండి అని యేసు ప్రభువుల వారు స్పష్టంగా చెప్పారు. ఈరోజు క్రైస్తవులు ఎవరు ఏమి చెప్పినా వినేటువంటి పరిస్థితిలో ఉండడం చాలా విచారకరమైనటువంటిది. అయితే ఎఫెసు సంఘం పరిశీలించింది. ఈరోజు దేవుని వాక్యం చాలా సమృద్ధిగా విత్తబడుతూ ఉంది. యూట్యూబ్లో, టీవీలో, కూడికల ద్వారా
వాట్సాప్లో సోషల్ మీడియాలో దేవుని యొక్క వాక్యము చాలా సమృద్ధిగా అందుబాటులో ఉంది. అయితే చాలామంది విశ్వాసులు వింటూ ఉన్నారు, కానీ అసలు వింటున్నటువంటి బోధను పరిశీలించేటువంటి వారు చాలా కొద్దిమందే ఉన్నారు. అయితే ఈ యొక్క ఎఫెస్సు సంఘానికి ఆ గుడ్ క్వాలిటీ ఉంది, అది పరిశీలించింది. వారు అపోస్తలులమని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ అసలు వారు అపోస్తలులు కారు. పైకి వారు గొర్రెల చర్మము వేసుకున్నారు, కానీ లోపల వారు క్రూరమైనటువంటి తొడేళ్ళని వారు గుర్తించగలిగారు. యేసు ప్రభులు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అన్నారు, అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఎలా వస్తారంటే వారు పైకి గొర్రె చర్మమును వేసుకుంటారు, కానీ లోపల వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు. అయితే వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు. పరీక్ష చేయాలి, ఆ ఫలము ఎలా ఉంది, అసలు ఆ ఫలము మంచి ఫలమా, ఆ ఫలము చెడు ఫలమా. ఎందుకంటే మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికి మాలినటువంటి చెట్టు మంచి ఫలమును ఫలింపనేరదు. మంచి చెట్టు మంచి ఫలమునే ఫలిస్తుంది, పనికి మాలినటువంటి చెట్టు కాని ఫలమునే ఫలిస్తుంది. అందుకే అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 21వ వచనములో అంటూ ఉన్నాడు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. మీరు సమస్తమును పరీక్షించాలి. వాక్యం వినడం కాదు, వాక్యం ఆన్ చేసి టీవీలోనో యూట్యూబ్లోనో మీ పనులు మీరు చేసుకోవడం కానే కాదు, వింటున్నటువంటి వాక్యాన్ని విశ్వాసి పరీక్షించాలి. ఆ పరీక్షించేటువంటి పనిని దేవుడు హానర్ చేస్తున్నాడు. నేను ఎరుగుదును, నీవు ఎంతగా పరీక్షించావో. కాబట్టి మీరు పరీక్షించేటువంటి వారిగా ఉండాలి. ఈ యొక్క దశలోనికలో ఉన్నటువంటి సంఘపు వారు పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి ఆనందముతో గొప్ప ఉపద్రవ్యములో వారు దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు. అయితే వీరికంటే కూడా, అనగా దశలోనికలో ఉన్నటువంటి వారి కంటే కూడా బెరయాలో ఉన్నటువంటి వారు ఘనులై ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకో తెలుసా? అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనములో వీరు తెసలోనికలో ఉన్నటువంటి వారి కంటే గనులై ఉండిరి గనుక పౌలును శిలయును చెప్పుతున్నటువంటి విషయములు అలాగునన ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. శ్రమలో, కష్టములో, దుఃఖములో, వేదనలో ఈ యొక్క తెసలోనికలో ఉన్నటువంటి వారు దేవుని వాక్యాన్ని ఆనందముతో అంగీకరించారు, కానీ వీరు దేవుని వాక్యాన్ని పరీక్షించేటువంటి అనుభవం లేదు. కనుక పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు, మీరు సమస్తమును పరీక్షించి మేలైనటువంటి దానిని చేపట్టాలి. అయితే బెరయాలో ఉన్నటువంటి వారు పౌలు శిల ప్రతిరోజు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వారు తప్పకుండా ప్రతిరోజు, అసలు వీరు చెబుతున్నటువంటి బోధ ఈ వాక్యంలో ఉందా, వీరు చెబుతున్నటువంటి బోధను దేవుడు అంగీకరిస్తాడా అన్నటువంటి పరిశీలన పరిశోధన వారు చేశారు. ఈరోజు విశ్వాసులు ఒక ప్రవచనం ఎవరైనా చెబుతూ ఉన్నారంటే ఆ ప్రవచనం తెలుసుకోవడానికి పరుగులు తీస్తూ ఉన్నారు, ప్రవచనము వింటూ ఉన్నారు. అయితే ఆ ప్రవచనము నిజంగా దేవుడు అంగీకరించేదేనా, దేవుని వాక్యము దాన్ని ఆమోదిస్తుందా అన్నటువంటి సరైనటువంటి పరిశీలన చేయలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. అది వాగ్దానం కావచ్చు, ప్రవచనం కావచ్చు, ఏదైనా కావచ్చు, అసలు దేవుని వాక్యం దాని గురించి ఏం చెప్తుందో మనం పరిశీలన చేయాలి. వారు అబద్ధికులని ఆ సంఘం తెలుసుకోగలిగింది. ఎంతమంది విశ్వాసులు ఈరోజు నిజమైనటువంటి బోధను, అబద్ధ బోధను గుర్తించగలుగుతున్నారు? అబద్ధ బోధకులను గురించి యేసు ప్రభులు వారు చెప్పారు, యోహాను చెప్పారు, పేతురు చెప్పారు, పౌలు చెప్పాడు. వీరు వస్తారు, సంఘాన్ని గలిబిలి చేస్తారు. ఏది కరెక్ట్, ఏ సంఘానికి వెళ్ళాలి, ఏ బోధకుని ప్రసంగాలు వినాలి, దేన్ని పాటించాలి,
ఆ కన్ఫ్యూజన్ ఎందుకంటే ఈ దేవుని వాక్యం మీకు తెలియదు కాబట్టి ఆ కన్ఫ్యూజన్. ఈ వాక్యాన్ని చదివి ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే చాలా స్పష్టముగా ఏది నిజమైన బోధ, ఏది అబద్ధ బోధ, ఏది నిజమైనటువంటి ద్రాక్షావల్లి, ఏది వెర్రి ద్రాక్షావల్లి, ఎవరు నిజమైన దేవుడు, ఎవడు అబద్ధికుడు, ఎవరు నిజమైనటువంటి క్రీస్తు, ఎవరు అబద్ధ క్రీస్తు అన్నటువంటి విషయాలను చాలా స్పష్టంగా మనం నేర్చుకోగలుగుతాం. మూడవ ఆత్మీయ పాఠం చూడండి, నాలుగవ వచనాన్ని చదువుదాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మూడవదిగా దేవుడు ఈ యొక్క ఎఫెసు సంఘానికి ఏమి తెలియజేస్తున్నాడంటే, నీలో ఉన్నటువంటి లోపాలని నీవు తెలుసుకోవాలి. మన మంచి విషయాలు దేవునికి తెలుసు అని మనం తెలుసుకోవాలి. మూడవదిగా మనలో ఉన్నటువంటి లోపములను మనం తెలుసుకోవాలి. సహజంగా మన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, నేను దేవుని కోసం చేసిన క్రియలు, నేను దేవుని కోసం పడిన కష్టం, నేను దేవుని కోసం సహించిన విషయాలు, నేను దేవుని కోసం చేసినటువంటి ఈ త్యాగాలన్నీ కూడా దేవుడు తెలుసుకోవాలని కోరుకుంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నీలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని నీవు తెలుసుకోవాలి. మొదట నీకు నా పట్ల ఎంతో ప్రేమ ఉండేటువంటిది, ఎంతో ఆశ, ఎంతో ఆసక్తి నా పట్ల నీవు కలిగి ఉండేటువంటి దానవవు. అయితే రాను రాను నీ ఆత్మీయ జీవితంలో నీవు ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టావు. ఒకవేళ ఈ యొక్క ఎఫెసు సంఘము లాంటి పరిస్థితిని మనము కలిగి ఉంటే, మనకు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మొదటి ప్రేమను ఒకవేళ మనము వదిలిపెట్టామేమో, మన జీవితాలను పరిశీలన చేసుకొని తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి విషయముల కొరకు లోక సంబంధమైనటువంటి విషయములను నీవు వదిలిపెడుతూ ఉన్నావా, లేకపోతే లోక సంబంధమైనటువంటి విషయముల కొరకు ఆత్మ సంబంధమైనటువంటి విషయములను వదిలిపెడుతూ ఉన్నావా? దేని కొరకు దేనిని నీవు వదిలిపెడుతున్నావు? యేసు ప్రభువుని నీవు వెంబడించాలంటే, యేసు ప్రభువుని నీవు ప్రేమించాలంటే, యేసు ప్రభువు కోరుతున్న విధముగా నీవు జీవించాలి అంటే, నీవు యేసు ప్రభువు కొరకు ఈ లోక సంబంధమైనటువంటి విషయములను వదిలిపెట్టాలి. యేసు ప్రభువుల వారు పేతురును, అంద్రయాను నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆ యొక్క పేతురు, అంద్రయాలు తమ వలలను వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాల్సి వచ్చింది. యోహానును, యాకోబును యేసు ప్రభువుల వారు నన్ను వెంబడించమని చెప్పినప్పుడు వారు తమ తండ్రిని, తమ ధోనలను వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాల్సి వచ్చింది. మత్తయిని యేసు ప్రభువు నన్ను వెంబడించమని చెప్పినప్పుడు మత్తయికి కలిగినటువంటి సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన యేసు ప్రభువుని వెంబడించాల్సి వచ్చింది. సమరయ స్త్రీ యేసు ప్రభువుని గురించి తెలుసుకొనినప్పుడు ఆయన లోక రక్షకుడని ఆ సమరయ దేశానికి వెళ్ళి చెప్పడానికి ఆమె నీళ్లు పట్టుకొని వెళ్ళడానికి తెచ్చినటువంటి కుండను వదిలిపెట్టి ఆమె యేసు ప్రభు సువార్తను ప్రకటించడానికి వెళ్ళింది. తండ్రితో సమానముగా ఉండేటువంటి భాగ్యము విడిచి పెట్టకూడని భాగ్యమని యేసు ప్రభు ఎంచుకొనక ఆ యొక్క అత్యున్నతమైనటువంటి సింహాసనమును ఆయన వదిలిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నీ పాపాన్ని, నా పాపాన్ని తొలగించి ఆయన కుమారులనుగా, కుమార్తెలనుగా చేసుకున్నటకు తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు యొక్క చెయ్యిని వదిలిపెట్టాడు. నీవు దేవుని కొరకు ఏమి వదిలిపెట్టేశావు? లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాల కొరకు దేవుణ్ణి వదిలిపెట్టావా? తెలుసుకో. మొదటి ప్రేమను ఈ యొక్క సంఘము వదిలిపెట్టింది. అది తప్పని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు మనం ఈ వాక్యాన్ని చదవాలంటే, ఎందుకు మనము దేవుని మందిరానికి రావాలంటే, ఎందుకు మనం ప్రసంగాలు వినాలంటే, దీవెన ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు,
ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నీవు దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి. ఎంతమంది ఆ కాన్సెప్ట్తో వింటున్నారు చెప్పండి. నాలుగవదిగా దేవుడు ఆ సంఘాన్ని తెలుసుకోమని చెప్తున్నటువంటి విషయం ఐదవ వచనం చదువుదాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. నాలుగవదిగా దేవుడు ఈ యొక్క ఎఫెస్సు సంఘానికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, నీ తప్పులను నీవు తెలుసుకున్నావు, అయితే ఇప్పుడు నీ తప్పులను ఎలా సరిచేసుకోవాలో తెలుసుకో. నాలుగవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, మన తప్పులను తెలుసుకునటం మాత్రమే కాదు, ఆ తప్పులను మనము ఎలా సరిచేసుకోవాలో తెలుసుకోవాలి. అసలు నీ ఆత్మీయ ప్రారంభములో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండేటువంటిది. రోజుకు పదధ్యాయాలు బైబిల్ చదివేదానివే, సంఘానికి క్రమము తప్పకుండా వచ్చేవాడివే, నీ దశమ భాగముల విషయంలో దేవునికి నమ్మకముగా జీవించేటువంటి వాడివే. అయితే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించినటువంటి తరువాత ఎందుకో నీ ఆత్మీయ జీవితాన్ని నీవు నిర్లక్ష్యం చేశావు. ఇప్పుడు రెండు అధ్యాయాలే చదువుతున్నావు, ఇప్పుడు ప్రార్థన చేయడం లే, ఇప్పుడు మందిరానికి రావడం లేదు. ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు పరిశుద్ధంగా జీవించాలని రోషము కలిగి బ్రతికినటువంటి నీవో ఈరోజు నీవు పాపంలో బ్రతుకుతూ ఉన్నావే. కాబట్టి ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో నీవు జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకము చేసుకొని నీవు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందగలిగితే నీవు మరలా ఆ మొదటి క్రియలను చేయగలుగుతావు. చాలామంది విశ్వాసులు మనస్సును మార్చుకోరు దేవుడు వారిని దీవించడానికి ఆశీర్వదించడానికి. వారు ఉంటున్నటువంటి ఇల్లును మారుస్తారు. ఈ ఇంట్లో మంచి జరగడం లేదండి కాబట్టి ఇల్లు మారిపోతున్నాం. వాళ్ళు వాడేటువంటి వాహనాన్ని మారుస్తారు, ఎందుకంటే ఈ బండి నెంబర్ మాకు అచ్చు రావడం లేదు కాబట్టి ఈ బండిని అమ్మేసి వేరే బండి తీసుకుంటున్నాం, ఆ నెంబర్కి ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకుంటూ ఉన్నాం, ఎందుకంటే ఆ బండి నెంబరు మారితే మా జీవితాలు మారుతాయేమో. ఇంకా కొంతమంది వారు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మార్చేస్తారు, ఎందుకంటే ఈ ఉద్యోగం వారికి అచ్చు రావడం లే. ఇంకొంతమంది సంఘాలను మార్చేస్తారు, ఎందుకంటే ఈ సంఘానికి నేను వెళుతున్నప్పటి నుంచి నాకు అచ్చు రాలేదు. ఓ విశ్వాసి, నీ సంఘాన్ని కాదు, నీ ఇంటిని కాదు, నీ బండిని కాదు, నీ ఉద్యోగాన్ని కాదు నీవు మార్చాల్సినటువంటిది, నీ మనస్సును నీవు మార్చుకోవాలి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు వారు అంటున్నారు, నీవు మారు మనస్సు పొందాలి. ఆయన తన సేవను ప్రారంభించినప్పుడు ఆయన చేసినటువంటి మొదటి ప్రసంగం ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 4:17 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనస్సు పొందడే అని ఆయన తన సువార్త సేవను ప్రారంభించాడు. ఆయన చివరిగా ఈ సంఘాలతో చెబుతున్నటువంటి విషయము ఏమిటంటే, మీరు మారు మనసు పొందాలి, నీ మనస్సును మార్చుకోవాలి నీవు. ఇంకా కొంతమంది భార్యను భర్తను మార్చేటువంటి వారు ఉన్నారు, వాటిని కాదు నీవు మార్చాల్సినటువంటిది, నీ మనస్సును మార్చుకోవాలి. నీ మనస్సు మారాలి అంటే ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. దాంట్లోనే రెండవ భాగాన్ని చదవండి. నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఐదవదిగా దేవుడు ఈ యొక్క ఎఫెసు సంఘానికి ఏం తెలియజేస్తున్నాడంటే, నీవు మారు మనస్సు పొందకపోతే ఏమి జరుగుతుందో తెలుసుకో. నీ తప్పును తెలుసుకున్నావు, నీ తప్పును ఎలా సరి చేసుకోవాలో తెలుసుకున్నావు, ఇప్పుడు నీ తప్పును నీవు సరి చేసుకునకపోతే ఏం జరుగుతుందో కూడా నీవు తెలుసుకోవాలి. ఐదవ ఆత్మీయ పాఠం ఏమిటంటే,
మన తప్పును మనము సరి చేసుకొనకపోతే వచ్చేటువంటి పరిణామం ఏ విధంగా ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నటువంటి మంచి విషయాలను ఆయన తెలుసుకుని ఉన్నాడని తెలియజేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం నీలో ఉన్నటువంటి తప్పులను తెలియజేస్తున్నాడు. ఎలా ఆ తప్పులను సరి చేసుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సరి చేసుకొనవలసినటువంటి ఆ తప్పులను సరి చేసుకొనకపోతే జరిగేటువంటి నష్టాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీవు మారు మనస్సు పొంది సరి చేసుకుంటే సరే, లేకపోతే నీ యొక్క దీపస్తంభాన్ని దాన్ని స్థలము నుండి తీసివేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క దీపస్తంభము ఎక్కడ ఉన్నది అంటే దేవుడు సంచరించగలుగుతున్నటువంటి స్థలములో ఉంది. హల్లెలూయా. ఆయన ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడంటే ఈ యొక్క 7 దీపస్తంభములు ఎక్కడైతే ఉంచబడ్డాయో ఆ స్థలములో ఆ సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ యొక్క ఎఫెసు సంఘము ఆ యొక్క తప్పును తెలుసుకొని ఆ తప్పును సరి చేసుకొనకపోతే ఆయన సంచరించేటువంటి స్థలము నుండి ఆయన ఆ సంఘాన్ని తీసివేస్తానని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువు నమ్ముకున్నావు, యేసు ప్రభు నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, ఆయన మేలులను నీ జీవితంలో నీవు రుచి చూచావు, అయితే ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని వాక్య ప్రకారం సరి చేసుకొనకపోతే ఆయన ఇచ్చినటువంటి దీవెన ఆశీర్వాదము కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నదని గుర్తించు. అప్పుడు అనారోగ్యం వచ్చింది కాబట్టి ప్రార్థన చేశాను, బాగైపోయింది, ఇక నాకు యేసు ప్రభుతో పని లేదనుకుంటే కుదరదు. అప్పుడు ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ మందిరానికి వెళ్ళాను, ఆర్థిక ఇబ్బందులు తీరిపోయాయి కాబట్టి ఇక నేను మందిరానికి రాననుకుంటే కుదరదు. ఎగ్జామ్ పాస్ అవ్వాలని, పెళ్లి కావాలని, పిల్లలు పుట్టాలని నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు వాటిని ఇచ్చాడు కాబట్టి ఇక నేను ప్రార్థన చేయనంటే కుదరదు. ఆయన నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్థానాన్ని, ఆ యొక్క భాగ్యాన్ని, ఆ దీవెన ఆశీర్వాదాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడంటే నీవు సరి చేసుకొనకపోతే, నీ మనస్సును మార్చుకొనకపోతే. 6వదిగా మనం చూసినట్లయితే 6వ వచనాన్ని చదువుదాం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. 6వ ఆత్మీయ పాఠం ఏమిటంటే దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నప్పటికీ ఆయన కొన్నిటిని ద్వేషిస్తాడని నీవు తెలుసుకోవాలి. దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి, ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నేనేం చేసినా దేవుడు నన్ను ప్రేమిస్తాడు అనుకోవడానికి లేదు. దేవుడు ద్వేషించేటువంటి విషయాలున్నాయి, దేవుడు ద్వేషించేటువంటి విషయాలున్నాయి. ఒకవేళ దేవుడు ద్వేషించేటువంటి విషయాలను నీలో నీవు పెట్టుకుంటే, వాటిని నీవు చేస్తూ ఉంటే, వాటిని నీవు ప్రేమిస్తూ ఉంటే దేవుని ప్రేమను నీ జీవితంలో నీవు పొందుకొనలేవు. దేవుడు ద్వేషించేటువంటి 3 విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడ్డాయి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 22వ వచనములో నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు, కనుక నీవు ఎలాంటి స్తంభాన్ని నిలుపుకొనకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 7వ వచనములో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావని దేవుని వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి నీలో భక్తిహీనత ఉంటే దేవుడు నిన్ను ప్రేమించలేడు. దేవుడు ద్వేషించేటువంటి వాటిని నీవు కూడా ద్వేషించాలి. దేవుడు దాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. దేవుడు ద్వేషించేదాన్ని నీవు ద్వేషించాలని తెలుసుకో. 3వదిగా హెబ్రీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 9వ వచనములో అంటూ ఉన్నాడు, నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. విగ్రహమును దేవుడు ద్వేషిస్తాడు, భక్తిహీనతను దేవుడు ద్వేషిస్తూ ఉన్నాడు, దుర్నీతిని దేవుడు ద్వేషిస్తూ ఉన్నాడు. ఈ 3టిలో దేన్నైనా నీవు పెట్టుకొని ఉంటే నీవు మారు మనసు పొందాలి, నీ తప్పును నీవు సరిచేసుకోవాలి. చివరిగా మనం చూసినట్లయితే 7వ వచనాన్ని చదువుదాం.
చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట విననుగాక. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఏడవదిగా ఈ యొక్క ఎఫెసు సంఘానికి దేవుడు ఏమి తెలియజేస్తూ ఉన్నాడంటే, ఒకవేళ నీవు తప్పును తెలుసుకొని తప్పును సరిచేసుకొని జయించగలిగితే నీకు కలిగేటువంటి బహుమానము కూడా నీవు తెలుసుకోవాలి. ఎందుకు బైబిల్ చదవాలంటే, ఇవన్నీ తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. దేవుడు ఎట్టివాడో తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. నీలో ఉన్నటువంటి మంచి విషయాలు, అసలు దేవుడు వాటిని మంచి విషయాలుగా ఎంచి దేవుడు వాటిని తెలుసుకున్నాడని నీవు తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని నీవు ఎరిగి ఉండాలి. నీలో ఉన్నటువంటి తప్పులను, లోపాలను తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని నీవు చదవాలి, ధ్యానించాలి. ఆ తప్పును ఎలా సరిచేసుకోవాలో నీవు తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదవాలి. ఆ తప్పును సరిచేసుకుని జయించగలిగితే నీకు వచ్చేటువంటి బహుమానము ఏమిటో తెలుసుకోవాలన్న ఈ దేవుని వాక్య జ్ఞానము నీకు కావాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, చెవిగలవాడు సంఘములతో ఆత్మ చెబుతున్నటువంటి మాటలను వినుగాక. ఒకవేళ మీకు చెవులుంటే, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారికి ఆత్మ సంబంధమైనటువంటి చెవులు ఉంటే వారు దేవుని వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకోవాలి. చెవులు లేని వారు కూడా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, చెవులు గలవారు ఈ యొక్క సంగతులను విందురుగాక. ఒకవేళ మీరు సరి చేసుకొని మారు మనసు పొందితే, మీరు జయించగలిగితే, మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి శోధనలు, పాపపు ఆకర్షణలు మీరు జయించగలిగితే, జయించువానికి పరదయస్సులో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములను భుజించడానికి ఇస్తాను. హల్లెలూయా. దేవుడు ఆదికాండములో ఆ యొక్క ఏదేను వనములో ఆదాము హవ్వలను సృష్టించుటకు ముందుగానే ఆయన ఈ జీవ వృక్షాన్ని సృష్టించాడు. ఆ జీవ వృక్ష ఫలములను తినమని దేవుడు ఆజ్ఞయించాడు. కానీ ఈ యొక్క ఆదాము హవ్వలు దేవుడు తినమని చెప్పినటువంటి ఆ జీవ వృక్ష ఫలములను తినకుండా, దేవుడు తినద్దని చెప్పినటువంటి ఆ మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములను తిన్నారు. ఎప్పుడైతే దేవుడు చేయదు అన్నటువంటి దాన్ని వారు చేశారో, దేవుడు దూతలను ఆ యొక్క జీవ వృక్షమునకు అడ్డుగా పెట్టాడు. ఎందుకంటే మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి మనిషి దేవుడు తినమని చెప్పినటువంటి వృక్ష ఫలాన్ని తినేటువంటి గొప్ప ఆధిక్యతను కోల్పోయాడు. అయితే దేవునికి స్తోత్రం, యేసు ప్రభువు ద్వారా ఇప్పుడు మనము దేవుని వాక్య ప్రకారము జీవించగలిగినట్లయితే, మనము పాపాన్ని జయించగలిగినట్లయితే, ఆయన తినమని చెప్పినటువంటి పండును ఆయనే మనకు తినిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే తినమని చెప్పినటువంటి దానిని మనము తినలేమని ఆయనకు అర్థమైపోయింది. దేవుడు చేయమని చెప్పినటువంటి దానిని మనిషి తన సొంత శక్తితో చేయలేడని అర్థమైపోయింది. అందుకే మన సొంత శక్తి చేత చేసేటువంటి భక్తి ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే, ఎద్దుల బండిలో మనం చేసేటువంటి ప్రయాణం లాగుంటుంది. ఎక్కడైనా మిట్ట వస్తే ఆగిపోవాలి, మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను తీసేయాలి, మనము దిగేయాలి. ఎంతో కష్టముతో, ఎండలో, ప్రయాసతో ముందుకు వెళ్ళాలి. అది నిజంగా దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నటువంటి గమ్య స్థలమునకు చేర్చలేకపోయింది. అందుకే యేసు ప్రభువులు వారు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మన ఆత్మీయ జీవితాలు ఎలాంటివంటే, ఏరోప్లేన్లో చేసేటువంటి ప్రయాణము లాంటిది. ఎద్దుల బండి మీద చేసేటువంటి ప్రయాణం కాదు ఇప్పుడు ఏరోప్లేన్లో చేసేటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ ప్రయాణంలో నీ లగేజ్, నువ్వు నీతో పాటి తీసుకుని వెళ్లాల్సినటువంటి పని లేదు. చెక్ఇన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లగేజ్ నీతో పాటు వచ్చేస్తుంది. చాలా సింపుల్గా నీవు చేయాల్సిందల్లా ఏమిటంటే, ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ నీకు ఇవ్వబడినటువంటి సీట్లో కూర్చోవడమే. దాంట్లో కూర్చుంటే సులభముగా, త్వరగా, కష్టం లేకుండా
గమ్యస్థలానికి వెళ్ళిపోతావు. తినమని చెప్పినటువంటి జీవ వృక్షాన్ని ఆ రోజు మానవుడు తినలేకపోయాడు, ఆ పండును పట్టుకొనలేకపోయాడు. అయితే చూడొద్దు ముట్టద్దు అని చెప్పినటువంటి ఆ మంచి చెడుల వృక్ష ఫలములను పట్టుకొని తిన్నాడు. అయితే నీవు ఈరోజు జయించగలిగితే ఆయనే ఆ జీవ వృక్ష ఫలములను తెంచి తన చేతితో నీకు ఇస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తోంది. తెలుసుకో, దేవునికి విధేయత చూపితే, నీ ఆత్మీయ జీవితంలో విజయవంతంగా జీవించగలిగితే, నీవు పాపాన్ని శోధనను జయించగలిగితే నీకు కలిగేటువంటి దీవెన ఆశీర్వాదం. ఈ వాక్యం పరిశుద్ధాత్మ మనకు అటు జీవితాన్ని జీవించడానికి సహాయం చేస్తాయి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎఫెసు సంఘానికి నాయన మీరు తెలియజేసినటువంటి ఆ యొక్క 7 విషయాలు మా జీవితాలలో కూడా మేము తప్పక తెలుసుకొనవలసినటువంటి విషయములని మేము అర్థం చేసుకున్నాం. వాటిని తెలుసుకుని ఉండగా మా తప్పులను సరిచేసుకొని అయినా మేము జయించగలిగితే, సరిచేసుకునగలిగితే, మీకు విధేయత చూపగలిగితే, మీ వాక్య ప్రకారము జీవించగలిగితే ఎంత గొప్ప దీవెన ఆశీర్వాదమో మీ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అట్టి కృపను పొందుకొనుటకు మా జీవితములను మీకు సమర్పించుకున్నటకు కృప చూపించుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.